तवैव करभूतोऽहं कारितोऽहं त्वदीप्सितं कुतो मे कर्मबन्ध स्यात् इति मे हृदि संशयः। అత్యంత పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ భాద్రపద మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. భగవత్ కైంకర్యం కన్నా గొప్ప కార్యం ఏమున్నది? అందులోనూ విశేషించి ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పితృదేవతారాధనం మన యొక్క రుణాన్ని మనం తీర్చుకోవడానికి, ఈ మానవ జన్మను మనకు అనుగ్రహించినటువంటి గొప్పదైనటువంటి ఈ వేదోక్త ధర్మ మార్గంలో నడిచేటువంటి ఒక అదృష్టాన్ని మనకు కలిగించినటువంటి ఆ పితృదేవతల యొక్క రుణాన్ని మనకు తీర్చుకోవడానికి కాలం ఇచ్చిన గొప్ప అవకాశం ఈ భాద్రపద మాస కృష్ణపక్షం. అందులో గోవిందుడి యొక్క అనుగ్రహంతో మన ధర్మాన్ని గనక మనం ఆచరిస్తున్నట్లయితే గొప్ప ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. అందుకే భగవంతుని కోరుతున్నాం, మాకు ఏ కర్మబంధనము లేకుండా నీవు చేయవయ్యా. తవైవ కరభూతోహం, నేనెవరో కాదు గోవింద, నేను నీ యొక్క కరభూతమును అంటే నీ చెయ్యిలాంటి వాడిని. ఏ విధంగా అయితే నేను ఈ వస్తువుని ఇక్కడ పెట్టాలి, ఈ వస్తువుని తీసుకోవాలి, దీన్ని విసిరివేయాలి అనేది నేను మనస్సులో అనుకుంటాను, కానీ చేసేది దేంతో? చేత్తో చేస్తాను. అలా ఎలాగైతే నా మనసు అనుకున్నవి చేత్తో చేస్తోందో, ఓ భగవంతుడా, నీవనుకున్నవి నీవు చేస్తున్నట్టుగా నేను చేశాను. నేను కేవలం నీ చేతి లాంటి వాడిని, అంతే, నీకొక పనిముట్టుని అంతవరకే. తవైవ కరభూతోహం కారితోహం త్వదీప్సితం, మరి ఈ చెయ్యి తన యొక్క మనస్సుకి అనుగుణమైనటువంటి కార్యాలే కదా చేస్తుంది. తన మనస్సు ఏది చెబితే హస్తం అనేటువంటి ఇంద్రియం తదనుగుణమైనటువంటి కార్యాలు చేస్తుంది, దానికి ఇష్టమైనటువంటి పనులు చేస్తుంది. మరి భగవంతుడా, నేను కూడా నీ చేతి లాంటి వాడను అన్నప్పుడు నీకిష్టమైన కార్యాలే కదా నేను చేసి ఉంటాను, నీకిష్టమైనటువంటి అయిష్టమైనటువంటి కార్యాలేవి కూడా నేను చేసి ఉండను కదా, మరి నాకెందుకు కర్మబంధనాలు విధిస్తూ ఉన్నావు? తవైవ కరభూతోహం కారితోహం త్వదీప్సితం కుతో మే కర్మబంధ స్యాత్ కుతః కర్మబంధ మమ. కాబట్టి నాకు కర్మబంధనాలు ఏమీ కూడా ఉండకూడదు, ఎందుకంటే నేను నీ యొక్క సేవకుణ్ణి, నీ యొక్క పనిముట్టును మాత్రమే నేను. కేవలం నీవు సంకల్పించింది, నీవు వీడు ఈ క్షణం ఇలా ఆచరించాలి అని నీవు మనస్సులో అనుకుంటే నేను అది చేయగలిగానే తప్ప నా అంతటా నేనుగా ఏదైనా చేయగలిగానా? ఏది కూడా లేదు ఈ లోకంలో. కాబట్టి నన్ను అనుగ్రహించు అంటున్నాడు. ఎంత తెలివిగా అడుగుతారండి భక్తులు భగవంతుణ్ణి. భగవంతుడు కూడా అరే అరే ఏమి తెలివితేటలు వీడివని ఆశ్చర్యపోతాడు. చేసేవన్నీ చేస్తాడా? అధర్మ మార్గంలో ఉంటాడా? చివరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మాత్రం నేను నీ పనిముట్టుని ఇవన్నీ నువ్వే నా చేత చేయించుకున్నావు కాబట్టి నన్నేం చేయబాకంటాడా? ఎలా వేగాలి ఇలాంటి భక్తులతో భగవంతుడు కూడాను. అందుకే భగవంతుడు కటివరద హస్తాలతో అలా నిశ్చేష్టుడై చూసిపోతూ మనలాంటి వేల వందల మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కరు కోరేటువంటి కోరికలను చూస్తూ ఆశ్చర్య చికితుడై శిలారూపంలో అలానే ఉండిపోతుంటాడు గోవిందుడు ఆ ఆనంద నిలయంలో ఏడుకొండల మీద. కానీ వీటన్నింటికీ కూడా లోపల ఒక తత్వం ఉన్నది. మనం ఇలా శరణాగతి చేస్తే మనల్ని సరైనటువంటి మార్గంలో ఖచ్చితంగా భగవంతుడు పెడతాడు, మనల్ని రుణ విముక్తుణ్ణి చేసి చక్కనైనటువంటి ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని శరణాగతి ద్వారా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు అని పెద్దలు అంటారు. అందుకే ఈ శరణాగతి మనం తవైవ కరభూతోహం కారితోహం త్వదీప్సితం కుతో మే కర్మబంధ స్యాత్ ఇతి మే హృది సంశయ. ఇది నా హృదయంలో సంశయం ఉందయ్యా, కాబట్టి కర్మబంధనము లేకుండా నన్ను అనుగ్రహించు.
మరి కర్మబంధనములు లేకుండా నేను ఉండాలి అని అంటే ఈ భాద్రపద మాస కృష్ణపక్షంలో మనుష్య యజ్ఞాన్ని పితృయజ్ఞాన్ని దాన ధర్మాదులను చక్కగా నేను ఆచరించాలి, పితృదేవతలను ఉద్దేశించి తర్పణాది క్రియలు నేను చక్కగా చేయాలి, అలా చేసేటువంటి బుద్ధిని నాకు ఇవ్వవయ్యా స్వామి చాలు, ఇంకేది కూడా వద్దు, చేయకుండానే ఫలాన్ని నేనేమీ కోరడం లేదు, అలా పితృయజ్ఞాన్ని చేయగలిగేటువంటి సద్బుద్ధిని నాకు ప్రసాదించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని గోవిందుని మనం కోరుకుంటూ ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.